పేదవాడి గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పంచారు. ప్రధాన రహదారిపై గత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు రారు. ఎవరు ఆయన ప్లేస్ని భర్తీ చేయలేరు. అంతటి మహామనిషి, నిజమైన పేద ప్రజలకి ఆయన బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అందరినీ అంటాం మనం. అందరూ కాదు, నిజంగా ఆయన ఒక్కరే దానికి ఆ పదానికి అర్హులు. ఎందుకు అంటే ఆయన పాదయాత్ర సుమారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర మండు టెండల్లో చేశారు. మన సత్తుపల్లి కూడా రావడం జరిగింది, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన గమనించిన అంశాలు, పేద ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగా వాళ్ళు సరి అయిన వైద్య సదుపాయాలు లేకుండా ఎంతమంది మరణాలకు గురి అవుతున్నారు, అలాంటి ఎన్ని అబ్జర్వ్ చేశారు ఆయన. రైతులకి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు, ఇవన్నీ కూడా పాదయాత్ర సందర్భంగా ఆయన గమనించి, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటికి పరిష్కారంగా ఒక్కసారి 108 ప్రవేశపెట్టారు, 104 ప్రవేశపెట్టారు. అలాగే మరి ఆరోగ్యశ్రీ, గది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాగే మరి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేశారు. మొట్టమొదటిసారిగా రైతులకి అంత ఆలోచించి చేసింది ఆయనే. అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. ఇలాంటి ఎన్నో, అలాగే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు అప్పట్లో. ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన.